కేజ్మీర్ మీరు చూస్తున్న ఇద్దరు తండ్రి కొడుకు. తండ్రి గత 15 ఏళ్ళుగా కోమాలో ఉండి మొన్నీ మధ్యనే కోలుకున్నాడు. కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది. ప్రస్తుతానికి తన తండ్రికి కంపెనీ ఇస్తూ కాలక్షేపం చేస్తాడు. అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది, ఫోకస్ అట్టు పెడదాం పదండి. చిన్నోడా, రే చిన్నోడా, చిన్నోడు ఆ ఏసీ కట్టేదా, చల్లగానే ఉంది కదా, ఉపవాసం ఉంది కదా, కలిసి కొండే ఉంది. ఎందుకురా ఏసీలు అయ్యి ఆడి నుంచి విడిపడే గ్యాసెస్ వల్ల మనకి చాలా నష్టం అంట కదా, పేపర్లో కూడా రాశారురా. మీరు మీ చాలా వస్తాం ఆ గ్రీన్ హౌస్ గ్యాస్లు, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఓజోన్ లేయర్ దెబ్బతింటుంది, ఇదేనా? మా స్కూల్లో కూడా చెప్పారు, కానీ వాతావరణం చూసారా అంత వేడిగా ఉందా? తప్పట్లేదు, ఏం చేద్దాం? అరే చిన్నడా, పెద్దోడు పేపర్ ఫోటోలో పడిందన్నాడు రా, ఎక్కడది? పేపర్ ఫోటోలో పడదు, ఫోటో పేపర్లో పడింది. ఆ లోకల్ ఎడిషన్ ఉంది చూడండి. అనిపించింది రోయ్, పర్యావరణ దినోత్సవం సందర్భంగా వివిధ కంపెనీ ఉద్యోగులందరూ కలిసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారంట, ఎందుకో? పెద్దోడు ప్రతి ఏడు వెళ్తా ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఆడు ఎందుకు వెళ్ళాడు ఒకసారి చెప్పాడు, కానీ నాకు అంత గుర్తులేదు. పెద్దోడా మామిడికాయలు ఇచ్చుకొచ్చాడు. అరవింద్ గారు బాగానే ఉన్నాను, ఏదో దేవుడు వైద్యం అంత కొలసనా? అంతా కులాసే, ఏదో దేవుడు దైవాలు బతికి పట్టుకట్టాను. అరే చిన్నోడా, ఇల్లు అంకుల్ వాటర్ పట్టుకురా. బాగానే ఉందండి. అదేంట్రా వాటర్ తీసినామంటే దంచం తీసుకొచ్చావు? నీళ్ళు అయిపోవడం ఏంట్రా? మా రొద్దులు అయితే మేము ఇచ్చాక నూతిలో నీళ్ళు తోడుకుని తాగేవాళ్ళం. ఎక్కడికరా చిన్నోడా, షాప్ కూడా బండి ఎందుకురా, నడిచేళ్ళచ్చు కదా, పెట్రోల్ దండకు తప్పితే. అది ఒకటేనా, అనవసరంగా ట్రాఫిక్ పెరుగుతుంది, పొల్యూషన్ కూడా తగ్గు ఎగుతుంది. ఆయన ఈ జనరేషన్ అంతా ఇద్దే అండి, ఎప్పుడైనా చిన్న చిన్న వాటికి కూడా బల్ల మీద కారు వెళ్ళి అలాగే చేస్తున్నారు. బట్ ఓబిసిటీ, జిమ్లు అలాగే వెళ్తున్నారు. నాకంటే ముందు పెట్టాను, మీకు తెలియదంటే ఏంట్రా పెద్దోడా చిరాగ్గా ఉన్నావు? ఏముంది, రోడ్డు అంతా బురద బురద, ఒకళ్ళ దాకా నీళ్ళు, ట్రాఫిక్ జామ్, బస్సు ఆగిపోయింది, ఆఫీస్ బస్సు నడుచుకొని వచ్చేసరికి ఎలా అయ్యాం? ఏంటి మధ్యాహ్నం పడిన వాళ్ళకి? అక్కడ ఏదో డ్రైనేజ్ లీక్ అయిందంట, సారీ బ్లాక్ అయిందంట, దాంతో నీళ్ళన్నీ బయటకు వచ్చాయి. మంచి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మొత్తం ఏదో స్మార్ట్ సిటీ. ఈ మున్సిపాలిటీలో వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పాలిథిన్ కవర్లు పడేసేది మనం, అవేమో పాడవు, భూమిలో ఇంకవు, పొయ్యి ఇరుక్కుంటాయి. ఇదో మీరు కూడా మీరు దేంట్లో తెచ్చారు, ప్లాస్టిక్ కవర్లోనే కదా. సర్లే, తప్ప అందరిది. సర్లే, ఏం చేయగలం, జనగా అయితే పెరిగింది కానీ జనత అయితే పెరిగింది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తగ్గట్టుగా పెరిగింది లేదు కదా. తెలియండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అయ్యి అన్నది ఉన్నంత మాత్రం సరిపోదు కదా. మన దగ్గర నుంచి కూడా ప్రజల్లో చైతన్యం తెప్పించేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఏది ఆ వేస్ట్ సెగ్రిగేషన్ ఆర్టికల్ అన్నా మీరు చదివిన పేపర్లో? అదేరా. ఏంటిది కొంచెం వివరంగా చెప్పండి. ఏం లేదండి, జనాభా పెరిగింది, చెత్త పెరిగింది, చెత్తలో రకాలు పెరిగాయి, తడి చెత్త అంట, పొడి చెత్త అంట. ఇంకోటి ఏదో చెప్తున్నారు, చెత్తలో 60% చెత్తే కాదంట, మళ్ళా వాడచ్చు అంట, అలా అన్నమాట. ఏదో బాగుంది, దీన్ని తిందాం అనుకుంటున్నాను, ఉండండి. తొక్క తీయడం ఎందుకురా, తొక్కలోనే పెద్ద బలం ఉంటుందని చదువుకున్నా లేదా? బలం కాదు, బలం అదేంట్రా? ఇదన్నీ కాదండి, ఆ
అన్ని పళ్ళు ఏదో ఒక కెమికల్ తోటే పండిస్తున్నారు. కెమికల్తో పండించవలసిన అవసరం ఏంటరా? ఇంచక్క పండినవి కోసుకుని తినచ్చు కదా. జనాభా పెరిగిపోయింది, జనాభా పెరిగిపోయింది, పంట పొలాలు తక్కువైపోయినాయి, ఇళ్ళ స్థలాలు ఎక్కువైపోయినాయి. ఈ దీనికి తోడు ఉన్న కొంచెం పంట పొలంలో ఎక్కువ పంట కావాలంటే ఆ కెమికల్స్ అవి ఇవి కలిపేసి ఎలాగో పండించేస్తున్నారు. మీ పేపర్లను రాశారు ఒకసారి చూడండి. ఇందాక మీరు ఏమైనా చెప్తున్నారు? ఏం లేదండి, అదే చెత్తను ఉంది, చెత్తను కూడా భద్రంగా వాడుకోమని చెప్తున్నారు. రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని. రిడ్యూస్ అంటే ఏముందండి, మనం మనకి రిసోర్సెస్ తక్కువ అయిపోయాయి. ఆయిల్ అయితేనేమి, ఏమైతేనేమి, ఆయిల్ గ్యాస్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్ట్స్ ఇంత. దానివల్ల ఏం చేస్తున్నారు, మన ముందు జనరేషన్కి కూడా రిసోర్సెస్ పాస్ చేయాలని రిడ్యూస్ తక్కువగా వాడుకోమని చెప్తున్నారు. వాడిన దాన్ని మళ్ళీ ఉపయోగపడతాయని రీయూజ్ అంటున్నారు. అప్పటికీ పనికి రాకపోతే రీసైకిల్ చేసి ఇంకోలా ఇస్తున్నాం అంటున్నారు. సో ఇలా రకరకాలుగా చెత్తను కూడా బాగు చేయడానికి మెథడ్స్ కనిపెడుతున్నారు. ఇవన్నీ జనాలకు ఎలా తెలుస్తారా పెద్దవాడా? ఇలాంటి వాటి కోసం అవగాహన తేవడానికి ప్రతి సంవత్సరం జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని రకరకాల థీమ్స్తో సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈ థీమ్స్ అన్ని ఏంట్రా? థీమ్ అంటే ఏం లేదు, వంద రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఒక్కో ప్రాబ్లం ఒక్కో సంవత్సరం గురించి అవగాహన చేస్తారు. 5 చూడండి, వైల్డ్ లైఫ్, ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అని ఒకటి కొత్తగా పెట్టారు. అంటే మనకి పులులు, సింహాలు అన్ని తగ్గిపోతున్నాయి కదా. రేపు మళ్ళీ మ్యూజియంలో బొమ్మల్లా చూపించకుండా జంతువులను చూపించడానికి తీసుకుంటున్నా చర్యలు తీసుకుంటున్నారు. అలాగా పోయిన సంవత్సరం న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ అని, ఆ ముందు సంవత్సరం క్లైమేటిక్ చేంజ్, అదే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, వీటి మీద అలా రకరకాలుగా చేస్తుంటారు. ఈ రోజులు చాలా విషయం నేను తెలుసుకున్నాను. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన అందరి కర్తవ్యమని అర్థమైంది. చూడండి, ఆ పెద్ద చూసి నేర్చుకోండి రా మీరిద్దరు కూడా. నువ్వు ఉండాలి చూడరు రే. సో బి యాజ్ ఎ టీమ్ డూయింగ్ ద ప్లేజ్ బీయింగ్ ద బెనిఫిషియరీ ఆఫ్ మదర్ ఎర్త్ వి టేక్ ప్లేజ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ టు అవర్ లెవెల్ బెస్ట్ బోత్ కలెక్టివ్లీ అండ్ ఇండివిజువల్లీ. మామిడికాయలా?